भद्राद्री कोत्तगूडेम जिल्ला पाल्वंचे तहसीलदार कार्यालयंलो एसीबी दाडुलु निर्वहिंचारु। कल्याण लक्ष्मी पथकं मंजूरु चेयडं कोरकु यानंबाइल वीआरओ गूगुलो पद्म 10,000 रूपायलु डिमांड चेसिंदि। किन्नरसानि ग्रामानिकि चेंदिन गुम्मडि नागमणि तन मेनकोडलु कल्याण लक्ष्मी पथकं कोरकु वीआरओ पद्मकु दरखास्तु चेसुकुन्न नेपथ्यंलो कल्याण लक्ष्मी पथकं मंजूरु चेयालंटे 10,000 लंचं इव्वालनि वीआरओ डिमांड चेयडंतो दिक्कुतोचनि आ पेद कुटुंबं एसीबीनि आश्रयिंचारु। రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఫిర్యాదుదారు నాగమణి ద్వారా వీఆర్ఓ 7,000 రూపాయలను లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు। కళ్యాణ లక్ష్మికి అప్లై చేశామండి। అయితే మామే కూతురుమే నా అంటే మామే కూతురు మీరు అప్లై చేశామండి కళ్యాణ లక్ష్మి। అయితే ఆ పాపకి అమ్మ నాన్న ఇద్దరు వేరు చనిపోయారు। సంవత్సరం నరైందండి మ్యారేజ్ అయ్యి। అయితే అప్పటి నుంచి కళ్యాణ లక్ష్మి వాళ్ళకి పెళ్ళిక పెట్టుకోలేదండి। మేమే ఈ మధ్యలో ఒక 10 డేస్ అయింది అప్లై చేశాము। అయితే అన్ని అప్లై చేసిన తర్వాత మేడం గారి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చామండి। ప్రాసెస్ ఏంటి ఏంది అని మేడం గారిని అడిగితే ఒక 10,000 ఇస్తే నేను అందరితో సంతకాలు పెట్టి ఇచ్చేసి మీకు ఇస్తానండి అని చెప్పిందండి। తర్వాత అంత కాదండి మరి పాపకి అమ్మ నాన్న ఇద్దరు లేరు మరి మళ్ళొకసారి ఆలోచించి చెప్పండి అంటే 8,000 అడిగిందండి। 8,000 అడిగిన తర్వాత మళ్ళీ ఒక రోజు తర్వాత నేను ఫోన్ చేసి అడిగాను। అడిగితే ఆఖరి ఫైనల్గా 7,000 ఇవ్వమని అడిగిందండి। 7,000 ఇస్తే నేను అన్ని చేసి పెడతాను నువ్వు తిరగబాకని చెప్పిందండి। తర్వాత నేను వెళ్ళి ఏసీపీ ఆఫీస్లో కంప్లైంట్ చేసి ఏసీపీ వాళ్ళు పట్టించాను డబ్బులు ఇచ్చి పట్టించాను। కిన్నర్సాని గ్రామం రాజానగరం విలేజ్ సంబంధించిన అమ్మాయి అమ్మాయి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది। ఈమె కోడలు గుమ్మడి రాజేశ్వరి అని చెప్పేసి ఈమె మ్యారేజ్ అయింది। ఆ మ్యారేజ్ గురించి అని చెప్పి కళ్యాణ లక్ష్మి దాని గురించి ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది। ఆ గుమ్మడి రాజేశ్వరి తల్లి తండ్రి ఇద్దరు చనిపోయినారు। వీళ్ళ గుమ్మడి నాగమణి వల్ల మదర్ ఫాదర్ కలిసి వాళ్ళని పెళ్లి చేసి పెళ్లి చేయడం జరిగింది। దాని గురించి కళ్యాణ లక్ష్మికి ఆన్లైన్లో అప్లై చేశారు। అప్లై చేసిన తర్వాత అది ప్రాసెస్ గురించి అని చెప్పేసి వీఆర్ఓ యానబైల్ వీఆర్ఓ అంటే కిన్నర్సాని కూడా ఆమె కూడా చూస్తుంది వెళ్ళి చూస్తుంది గుగులోత్ పద్మ అని చెప్పేసి ఆ వీఆర్ఓను కాంటాక్ట్ చేయడం జరిగింది। ఆమె ఈ కళ్యాణ లక్ష్మి ఫైల్ ప్రాసెస్ చేయడానికి అని చెప్పేసి 10,000 రూపాయలు డిమాండ్ చేసింది। ఈమె రిక్వెస్ట్ చేస్తే 7,000 రిడ్యూస్ చేసింది। ఈమెకి ఇవ్వడం ఇష్టం లేదు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు మాకు ఏసీబీకి కంప్లైంట్ చేయడం జరిగింది। దాని మీద ఈరోజు ట్యాబ్ లే చేసాము। దాంట్లో గుగులోత్ పద్మ 800గా క్యాష్ తీసుకొని దొరకడం జరిగింది। ఆ క్యాష్ కూడా రికవర్ అయింది। తర్వాత ఏదైతే కెమికల్ టెస్ట్ ఉందో అది కూడా పాజిటివ్గా రావడం జరిగింది। ఆమెను అదుపులోకి తీసుకున్నా విచారణ కొనసాగుతుంది। ఇట్లాంటి కంప్లైంట్స్ ఏదన్నా ఉంటే మా ఏసీబీని కాంటాక్ట్ చేసిందిగా విజ్ఞప్తి చేస్తాను। థ్యాంక్ యూ। ఇక్కడ కూర్చోండి బ్యాక్ అవ్వాలి।